सकता ఏమండి ఫలక్ నామా ఎన్నింటికి వస్తుందండి? తెలీదండి. ఓకే, పోనీ విశాక నాకు తెలియదు సార్. పోను గోదావరి నాకు తెలియదండి. ఎంక్వైరీ అడగండి. పోనీ ఎంక్వైరీ ఎక్కడుందండి? గాడ్ పలే సార్ వెళ్ళండి. నా పేరు అక్కినేని. నాకు వచ్చిన వెంకటేష్ అండి. నాకెందుకు చెప్తున్నారు అంటే, పరిచయం లేని వాళ్ళని పరిచయం చేసుకోవాలంటే పేరు చెప్పటం ఆనవాయితీ కదండి. ఆనవాయితీ అంటే నేచురల్గా గుంటూరుకి వెళ్ళాలి సార్. మీరు? గోదావరి జిల్లాక. నదికి దిగడానికా? దూకడానికి. ఈదడానికా? పోవడానికి. మీరు మళ్ళీ కామెడీ చేస్తున్నారు సార్, వెరీ ఫన్నీ అండి బాబు. ఇందులో ఫన్ ఏముందండి? చచ్చిపోతుంటే ఫన్గా ఉందా మీకు? అంటే చచ్చిపోవాలనుకుంటే గోదావరికి వెళ్ళాలా, డబ్బులు బొక్క. పక్కనే రుషికొండ బీచ్ ఎంత కన్వీనియంట్గా ఉంటుంది. అయినా రుషికొండ బీచ్ వరకు కూడా ఎందుకండి? ముక్కు మూసుకుంటే 3 నిమిషాలు, 3 గంటలు తెలియకుండా పోతారు. 3 గంట అదవద్ది? అంటే యాక్చువల్గా మీకు 2 కలు కదా సార్, 3 గంటలు తెలియకుండా. సారీ సార్. ఇదిగో పల్లెలు బాబులరా, 2 ఇవ్వు. నాకొద్దు. 2 నా చెప్పుకున్నాను. ఓ మీకు కావాలా? ఎలా? 7 రూపాయలు అండి. 5 రూపాయలు చేసుకో. రాదు సార్. ఎందుకు రాదు? వస్తుంది చేసుకో. గిట్టుబాటు కాదు సార్. అవుతుంది చేసుకో. రాదు సార్. చేసుకో. వచ్చే 50 రూపాయలు సార్. అలాంటి రూపాయలు నష్టానికి వెళ్ళమంటారు. ఏ బాబు ఇది తీసుకో. రెండు అతను చేసాను. సార్ తింటారా? నో థ్యాంక్. పల్లె తీసుకోండి. వద్దు సార్, మీరు తినండి. ఇవి తింటే చిన్న మధ్య చాలా చురుగ్గా పనిచేస్తానని మా చిన్న చెప్పాడండి. తీసుకోండి. వద్దు గురువు గారు, మీరు తినండి. బాగున్నాయండి, మీరు మొమ్మాట పడుతున్నట్టున్నారు. చెప్తా తగ్గ నీకు. వద్దు, నాకు వద్దు. ఇప్పుడు తొక్కల బాబులు తినబోయి చచ్చిపోతానా? ఏదో న్యూసెన్స్. ఏం సార్ మీ ప్రాబ్లం? ఇక్కడికున్నాను బతుకునే. ఎవరా సార్? అక్కడ ఎవరో ఫ్యామిలీస్ వచ్చారండి, పాప వాళ్ళకి ఇబ్బంది కొంటే సీట్ ఇచ్చి వచ్చాను. మనం ఎలాగో సింగిలే కదా. సారీ. పోనీ మీకు ఇబ్బంది కొంటే చెప్పండి, మళ్ళీ వెళ్ళిపోతాను. ఇట్స్ ఓకే. పర్లేదండి, ఐ కెన్ అండర్స్టాండ్. పోనీ ఇప్పుడు ఏం తింటారా? అసలు మీ ప్రాబ్లం ఏంటి సార్? స్టేషన్లో ఎంతమంది నన్ను ఎందుకు టార్గెట్ చేశారు? ఎందుకు సార్ నన్ను ఊరికి విసిగిస్తున్నారు? నాకు అసలు ఎన్ని ప్రాబ్లమ్స్ తెలుసా మీకు? ఎవరికి లేవు సార్ ప్రాబ్లమ్స్? ఎవరికి లేవు? ఈ సృష్టిలో పుట్టిన ప్రతి వాడికి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ప్రాబ్లమ్స్ లేనివాడు ఎవడు ఉండండి. ఒకవేళ ఉన్నాడు అనుకోండి, ఆడు దేవుడే. ప్రతి మనిషికి జంతువుకి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి, కానీ దాన్ని ఎదుర్కొనేవాడే మనిషి. ప్రాబ్లం రాగానే సూసైడ్ చేసుకుందాం అనుకుంటే ఇక్కడ ఇంతమంది కొట్టించుకోరు.
మార్నింగ్ నుండి నా ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోలేదు. ఇది నా ప్రాబ్లం. ఇప్పుడు పెట్టుకుని అనుకోండి, ప్రాబ్లం సాల్వ్. మీకు సిలిగ్ అనిపిస్తుంది, అలాగే మీ ప్రాబ్లం ఇంకోళ్ళకి సిలిగ్ అనిపిస్తుంది. ప్రాబ్లం అనేది చిన్నది పెద్దది ఉండదు సార్, చూసే బట్టి ఉంటుంది. అది కొంతమందికి చిన్నగా కనిపిస్తుంది, కొంతమంది పెద్దగా కనిపిస్తుంది. ఒక్కసారి బౌండరీ దాటి లాంగ్ షాట్లో చూడండి, మీ ప్రాబ్లం చాలా చిన్నదిగా కనిపిస్తుంది. ఈ ప్రపంచంలో చావుకన్నా పెద్ద ప్రాబ్లం ఉండదు సార్. చిన్న ప్రాబ్లమ్స్ అన్ని వదిలేసి పెద్ద ప్రాబ్లం ఎత్తుకుంటూ వెళ్తారంటండి. ప్రాబ్లమ్స్ ఈరోజు ఉంటాయి సార్, రేపు ఉండవు. కానీ మీరు పోతే రారు, మళ్ళీ ఆశపడినా రారు. ఇదిగోండి, ఇది నా విజిటింగ్ కార్డు. మీ పేరు కూడా నాకు తెలియదు, కానీ నేను ఏమైనా మీకు హెల్ప్ చేయగలను అనిపిస్తే ప్లీజ్ కాల్ మీ. సార్ మీ డైరెక్టర్ రాకేషా? సార్ ఇంత పెద్ద సెలబ్రిటీ ఉండి ఈ స్టేషన్ లో అది నాతో. మీరు మీ ప్రాబ్లమ్ షేర్ చేసుకోలేదు, కానీ నేను ప్రాబ్లమ్ షేర్ చేసుకుంటా. బెత్తు మాట్లాడుకుందామా? యా షూర్. లవ్ ఫెయిల్యూర్ అండి. ఇదిగో ఇక్కడే ట్రాక్ పట్టుకుని వెళ్తే 2 కిలోమీటర్స్. ట్రాక్ మీద తలపెట్టేశాను. 10 నిమిషాల్లో ట్రైన్. ఫస్ట్ 5 నిమిషాలు చచ్చిపోదాం అనుకున్నాను, నెక్స్ట్ 5 నిమిషాలు నా చావుకల కారణమైన వాళ్ళు గుర్తొచ్చారు, అసహ్యం వేసింది. తర్వాత 5 నిమిషాలు 20 ఏళ్ళు నేను జీవించిన జీవితాన్ని 6 నెలల క్రితం పరిచయం దానికోసం వదిలేస్తున్నానా అనిపించింది. నెక్స్ట్ 5 నిమిషాలు ఏదైనా సాధించాలనుకున్నాను, వచ్చాను, సాధించాను. ఐఎమ్ డైరెక్టర్ను. సార్ ట్రైన్ రావడానికి 10 మినిట్స్ పడుతుంది అన్నారు, కానీ మీ నరేషన్లో 20 మినిట్స్ అయిపోయిందండి. ఇండియాలో ట్రైన్స్ టైంకి ఎప్పుడు వచ్చాయండి? కరెక్టే. అప్పటి నుంచి ఇదిగో నాకే ప్రాబ్లం వచ్చినా ఈ స్టేషన్లో కాస్త కూర్చొని వెళ్తూ ఉంటాను. అంతకుముందు జరిగిన వాటితో పోలిస్తే ఇప్పుడు జరిగే చాలా చిన్నగా కనిపిస్తుంటాయి. అలాగే ఈరోజు కూడా వచ్చాను, మిమ్మల్ని చూశాను, మీరేదో ప్రాబ్లంలో ఉన్నారనిపించింది, అందుకే అలా చేశాను. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ ప్రాబ్లం అంటే తెలుసుకోవచ్చా? సార్ ఫ్రెండ్స్ అందరూ కలిసి బిజినెస్ పెట్టాం, ప్రాఫిట్స్ వచ్చినప్పుడు బాగానే షేర్ చేసుకున్నాం. బిజినెస్లో లాస్ వచ్చింది, లాస్ వచ్చేసరికి ఎవరి షేర్ వాళ్ళు తీసుకొని హ్యాండ్ ఇచ్చారు. ఇప్పుడు 10 లాక్స్ లాస్, నేనే క్లియర్ చేయాలి. 10 లక్షలు. సో మీ ప్రాణం ఖరీదు 10 లక్షలు. ఇంత బతుకు బతికి ఆఫ్టర్ ఆల్ 10 లక్షలు లేదు చచ్చిపోతారు. బాగుంది సార్, అతను చూడండి, ఇందాక చెప్పాడు అతనికి ఒక్కటి అమ్మితే వచ్చేది 1 రూపాయి ప్రాఫిట్. 1 రూపాయి ప్రాఫిట్లో తను తన ఫ్యామిలీని పోషించుకున్నప్పుడు ఇంత చదువు చదివి ఆఫ్టర్ ఆల్ 10 లక్షలు సంపాదించలేరా? మీరు నిజంగా పోరాడేవారైతే ఇలా ఎలా చావాలి అని ఆలోచించారు, ఎలా చెయ్యాలి అని ఆలోచించుండేవారు. వెతుక్కుంటే 100 ఐడియాలు అండి. ఫ్రస్ట్రేషన్లో కాకుండా ఫ్లక్చుయేటెడ్గా ఆలోచించండి, అప్పుడే అప్స్ అండ్ డౌన్స్ తెలుస్తాయి. ఇఫ్ యూ నీడ్ ఎనీ హెల్ప్ ప్లీజ్ కాల్ మీ, ఐ విల్ జస్ట్ హెల్ప్ యూ. ఓకే, ఆల్ ది బెస్ట్, బై. అతను తన నంబర్ ఇచ్చాడు, కానీ నేను కాల్ చేయలేదు. నేను ఎవరో తెలియదు, అయినా నా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి తను అంత ట్రై చేసినప్పుడు నా ప్రాబ్లమ్ని నేను సాల్వ్ చేసుకోకపోతే నాకు అసలు మనసక్షి లేనట్టే. నా ప్రాబ్లమ్ని నేనే సాల్వ్ చేసుకుంటాను. కష్టాలని సాధించరా పై శిఖరం.